విశ్రాంతి భవనంలో బీజేపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమని బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలాజీ అన్నారు. నిందితుడిని సరైన విధానంలో ఇన్వెస్టిగేషన్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్ మల్లేష్, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, దళిత మోర్చా నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాహిబ్రావు, స్వచ్ఛ భారత్ జిల్లా అధ్యక్షులు కె రమేష్, పదో వార్డ్ కౌన్సిలర్ రాహుల్ సువర్ణ పొసెట్టి పాల్గొన్నారు. మొన్న ఆదివారం నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావుజీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం చాలా బాధాకరమైనది. ఇలాంటి వ్యక్తులను, వాళ్ళ వెంట ఉన్న వాళ్ళను ఎవరికి కూడా వదలకుండా మన బైన్సా నుండి ఏఎస్పీ గారు మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకోసారి జరగకుండా చూడాలని, తర్వాత రాజ్యాంగ నిర్మాతన పైన దాడి జరిగిందంటే భారత రాజ్యాంగం పైనే దాడి జరిగినట్లు, ఎందుకంటే భారతదేశాన్ని ఒక దిశలో నడిపించిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి ఒక పుణ్య వ్యక్తికే మనం అందరము కలిసి కట్టుగా మనం అందరము వెంట ఉండాలి. తర్వాత మన నరేంద్ర మోదీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పంచతీర్థాలను 500 కోట్ల